బీజేపీలో అధికారికంగా చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఇక నుంచే హుజూరాబాద్ వేదికగా సంగ్రామానికి తెరలేచింది. హుజూరాబాద్ సంగ్రామం ఎలా ఉండబోతోంది, పార్టీల వ్యూహాలు ఏంటి అనే అంశంపై మనం చర్చించబోతున్నాం. మనకి ఇదే విషయంపై మాట్లాడటానికి టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ ఉన్నారు, అలాగే మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవ్వబోతున్నారు బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో మనకు అందుబాటులో ఉంటారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు హుజూరాబాద్ వేదికగా అన్ని పార్టీలు కూడా చక్రం తిప్పాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈటెల రాజేందర్ ఈ రోజు నుంచి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు, అక్కడ ఇక మహాసంగ్రామమే మిగిలి ఉంది హుజూరాబాద్ వేదికగా. మీ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుందండి? అటు నుంచి బీజేపీ నుంచి ఒక అభ్యర్థి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి ఏంటి? ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా మొదటిసారి ఎన్నికలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు హుజూరాబాద్ లో ఎవరు పెద్ద నాయకులు లేరు. చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద ఆర్థికంగా బలవంతులు కానీ ఏ రకంగా చూసినా కూడా పెద్ద నాయకులు లేనప్పుడు కూడా కేసీఆర్ గారి మీద విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీ చెందిన ప్రజలు, చాలా మంది కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఆ రోజు 2001 లోపలనే పాత కమలాపూర్ నియోజకవర్గంలో, పాత హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీపి, ప్రతి సర్పంచ్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ రోజు గెలిచిన నాయకులు, ప్రజాప్రతిని అందించిన ప్రాంతం ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ డోకలేదు. గతంలో ఎన్ని ఉప ఎన్నికలు జరిగినా ఏది జరిగినా ప్రజలు కేసీఆర్ గారి నుంచి ఎన్నికల్లో ఓట్లేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చూస్తారు, వ్యక్తిని చూసి ఇక్కడ ఎవరు ఓటేయరు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చూసే, ఈ వ్యవస్థను చూసే ఓటేసి తప్ప ఏ వ్యక్తిని చూసి ఓటేలే. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి రేపు రాబోయే ఉప ఎన్నికల్లో పూట ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలబోతా ఉన్నారు. అంటే అభ్యర్థి ఎవరు ఉండే అవకాశం ఉంది? అభ్యర్థి ఎవరు పెట్టినా అంటే మీరు కూడా ఆశిస్తున్నారు, మీరు కూడా ఆశిస్తున్నారా? అంటే మా పార్టీలో ఇంతవరకు అభ్యర్థి ఇంతవరకు చర్చ జరగలేదండి. రేపు ఆల్రెడీ ఇప్పుడు సీట్ ఇప్పుడే వేకెంట్ అయింది కాబట్టి ఈ మా లక్ష్యం ఒక్కటే, ప్రతి కార్యకర్తను తట్టడం, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మరొకసారి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పాలని చెప్పి నిర్ణయ సూత్రప్రాయంగా మా పార్టీ కార్యకర్తలు కూడా మండలాల వారి కూడా అందరూ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు తక్షణ అవసరాలను ఏవైతే ఇంతకుముందు ఉండేనో అవన్నీ రెగ్యులర్ అందుతున్నాయా అనే దాని మీద మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముందున్న ప్రస్తుత లక్ష్యం. టికెట్ విషయాలు, ఎన్నికలకు సంబంధించిన అంశాలు అన్ని ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూసుకుంటారు. సో మనకు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి గారు, కాంగ్రెస్ కి అవకాశాలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ ఉపయోగించుకోలేకపోతోంది అనే విశ్లేషకుల మాటలు వినిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో. మరోసారి కాంగ్రెస్కి ఇక్కడ అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి, ఎటువంటి చక్రాన్ని మీరు తిప్పబోతున్నారు? నమస్తే రోహిత్ గారు. నమస్తే అండి రోహిత్ గారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో మాకు 62,000 ఓట్లు పడ్డాయి, ఆల్మోస్ట్ 37% ఓట్ బ్యాంక్ ఉంది, పర్సెంట్ షేర్ ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపించే ప్రయత్నంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉంది. ఇంతకుముందు మేము చేసిన పనులు కావచ్చు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇంతకుముందు చేసిన ఇంద్రం మిల్లులు కావచ్చు, ఉద్యోగాలు ఇచ్చింది కావచ్చు, లేకుంటే సివిల్ సప్లైస్ 9 రకాల నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బలంగా చేసినవి ఉన్నాయి. అండ్ మా క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఈసారి తప్పకుండా ఇప్పుడు ఈ ఇన్ని బై ఎలక్షన్స్ డిఫరెంట్, ఈ బై ఎలక్షన్ డిఫరెంట్. ఎందుకంటే మా దగ్గర బీజేపీ అనేది టోటల్ 0. అసెంబ్లీ ఎలక్షన్లలో 1683 ఓట్లు పడ్డాయి, 100 కంటే మరియు తర్వాత ఇండిపెండెంట్ కంటే కూడా తక్కువ ఓట్లు పడ్డాయి బీజేపీ పార్టీకి అక్కడ. సో ఇది ఇప్పుడు ఈ ఎలక్షన్ డిఫరెంట్ ఎలక్షన్ ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఒక ఆయన ఉంటాడు, ఈటెల రాజేందర్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి ఇంతకుముందు ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి ఆయన పోటీలోకి దిగుతున్నాడు కాబట్టి వాళ్ళు రెండు, ఇద్దరు టీఆర్ఎస్ క్యాండిడేట్లు అవుతారు, ఒక్కరే కాంగ్రెస్ క్యాండిడేట్ అవుతారు. తప్పకుండా వాళ్ళ ఓట్లు చీల్తాయి, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అట్లనే ఉంటుంది. మేము రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా హుజూరాబాద్ నియోజకవర్గంలో. అంటే మీరు మానసికంగా
ఉండేది ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు అన్న యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు. ఒకటి, కౌశిక్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ తరపు నుంచే పోటీ చేస్తారా, మీరే పోటీ చేస్తారా అక్కడ? 100% నేనే పోటీ చేస్తాను. మనకి బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఈ రోజు నుంచి అధికారికంగా ఈటెల రాజేందర్ ఇక మీ మనిషి, అక్కడ చక్రం తిప్పబోతున్నాము అంటున్నారు, బీజేపీని బలోపేతం చేస్తామంటున్నారు. బీజేపీని బలోపేతం చేయటానికి మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటండి, ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు? నేను ఇప్పుడు ముందు పెద్దలు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినట్టుంది, వారికి నేను చివరిలో విన్నాను. నేను సమాధానం చెప్పాలను ముందు చెప్పాలనుకుంటున్న సమాధానం ఏంటంటే, 2012 తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ మహబూబ్నగర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రెండు ఇట్లాగే మాట్లాడినారు. అక్కడ కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి కలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోతే వచ్చినటువంటి రాజేందర్ రెడ్డి గారి యొక్క వెకెన్సీ తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్ బలంగా పోటీ, బలమైన అసలు బీజేపీకి ఏంది, నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి, 2800 ఓట్లు పడ్డాయి మా ఊనార్లో బీజేపీకి అన్నారు. కానీ అదే మా ఊనార్లో బీజేపీ గెలిచిపోయింది, ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఎలక్షన్స్ వారు చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఎలక్షన్స్, ప్రతి ఎలక్షన్స్ కూడా ప్రతి బై ఎలక్షన్స్ ప్రత్యేకతని చాటుకుంటాయి. కాబట్టి ఫలానా ఎలక్షన్స్ ప్రత్యేకత ఉందా, ఫలానా ఎలక్షన్స్ లేదా అంటే మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పగలిగినప్పుడు నేను ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పగలుగుతాను. మా ఊనార్లో కూడా అదే పరిస్థితి వచ్చింది, మేము కూడా దుబ్బాకలు కూడా మూడో స్థానంలో ఉన్నాం. మేము ఇవాళ ఈటెల రాజేందర్ గారు మొదటిగా ఆయన లెఫ్ట్ టర్న్ నుంచి టోటల్ గా రైట్ టర్న్ తీసుకున్నాడు. కేవలం ఆయన బై ఎలక్షన్ దేనికండి, బై ఎలక్షన్ దేనికి వస్తుంది? ఇవాళ బై ఎలక్షన్ రావడానికి కారణం ఏంటిది? బై ఎలక్షన్ రావడానికి కారణం ఏంటిది? నీ వ్యక్తిగత ఆరోపణల మీద నువ్వు అవినీతి పరువును అని ఈ రాష్ట్రం అంతా చూసింది. నువ్వు వందలాది వేలాది ఎకరాలు అవినీతి సొమ్ముతో సంపాదించుకున్నాని ఇవాళ మీరు ఒక అవినీతి పరువుని చేసుకొని, అవినీతి పరువుని పెట్టుకొని ఇది ఎంతవరకు కరెక్ట్ బీజేపీ పార్టీ అవినీతి పరువులను ఎంకరేజ్ చేస్తున్నా అని అడుగుతున్నా. ఆయన టోటల్ లెఫ్టిస్ట్, ఆయన టోటల్ కమ్యూనిస్ట్ నుంచి ఇలా క్యాపిటలిస్ట్ అయ్యిండు. కేవలం ఇలా హుజురాబాద్ నియోజక ప్రజలందరికి అర్థమైంది, కేవలం నీ స్కిన్ కాపాడుకోవడానికి మాత్రమే నువ్వు బీజేపీ పార్టీలో చేసి. నేను చెప్పాలా మీరు 5 నిమిషాలు మాట్లాడారు, నేను 1 నిమిషం మాట్లాడకపోతే అయినప్పుడు కూడా అలా ఓట్లు పడలేదండి. 25,000 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి, 50,000 ఓట్లు పడ్డాయి. లెట్ మీ కంప్లీట్ మై వర్డ్ సార్, మళ్ళీ నాకు సమాధానం చెప్పే అవకాశం వస్తుంది. కౌశిక్ రెడ్డి గారు ప్రధానమైన పోటీ కౌశిక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం కౌశిక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఎస్ చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు సమాధానం. సార్ మీరు వామపక్షవాది, వామపక్ష భావజాలం అన్నారు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్, మీ దాంట్లో మీరు సీనియర్ నాయకుడు పిసిసి అధ్యక్షుడు అవుతాడని రేస్లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి నక్సలైట్ కాదా? జీవన్ రెడ్డి ఇద్దరు మా బీజేపీ కార్యకర్తల నాయకులను దాటి రోడ్డు మీద చంపించినప్పుడు, రామచంద్రరావు గోపాల్ రెడ్డి అని 1984 చంపించినప్పుడు ఆయన టీడీపీ పార్టీలో మంత్రి, అందుకోసమే ఆయనను మేము బర్త్రఫ్ ఇవ్వమని నేను అసెంబ్లీలో అడుగు పెడితే నా తలకాయలు పోగొట్టారు పోలీసులు. ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, నేను చరిత్ర చెప్తున్న కౌశిక్ రెడ్డి గారు చరిత్ర వెళ్ళిపోతే తెలుసుకోండి, పిసిసి అధ్యక్షుడుగా రేసులో ఉన్న జీవన్ రెడ్డి గారు ఒకప్పుడు బాధ్య నక్సలైట్ కాదా? ఎందుకు సార్ మాట్లాడేది నక్సలైట్? బహుశా మీరు లెఫ్ట్ రైట్ గురించి మాట్లాడినందుకు వివరణ ఇచ్చి ఉంటారు. రోహిత్ గారు, ఇప్పుడు నేను చెప్తున్నా, నేను మీకు చెప్తున్నా, అసలు ఆడ ప్రధాన హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కౌశిక్ రెడ్డి మాట్లాడితే చెప్పండి కొంచెం, ఒక్క నిమిషం హుజురాబాద్ అదే 15 నిమిషాలు ఆయన మాట్లాడే అవకాశం ఉంది. మళ్ళా ప్రకాష్ రెడ్డి గారు నెక్స్ట్ మీరే మాట్లాడుతారు, కానీ ఒక్క నిమిషం, మీరు నియోజకవర్గం నుంచి మాట్లాడండి. మీకు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అసలు మీకు ఐడియానే లేదు. ఈటెల రాజేందర్ మాట్లాడుకుందాం, ఎస్ మన ఆరోపణలతో కాదు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఏదేదో సబ్జెక్ట్ మాట్లాడండి బస్, అంతే సార్.
మాట్లాడనియండి. అది ఏం మాట్లాడుతావు? హుజూరాబాద్ గురించి మాట్లాడు. సార్ ఇది హుజూరాబాద్, అరే హుజూరాబాద్ గురించి మాట్లాడే 30 సార్లు చెప్పక్కరే. హుజూరాబాద్ గురించి మాట్లాడతా. సార్ దేవరేంజాల భూములు హుజూరాబాద్ ఉన్నాయా? షామీర్పేట భూములు హుజూరాబాద్ ఉన్నాయా? నేను హుజూరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. కమలాపూర్ నియోజకవర్గం. చెప్పనివ్వండి ఒక్క నిమిషం కౌశిక్ రెడ్డి గారు, పూర్తిగా చెప్పనివ్వండి. అరే అరే నువ్వు పుట్టక ముందే రాజకీయాలు ఉన్నాయా జరిగిను? నేను నువ్వు పుట్టక ముందే రాజకీయాలు ఉన్నాయి జరిగిను? నీకు తెలియకపోతే ఇను నేను చెప్తా. హుజూరాబాద్ గురించి చెప్తా, కమలాపూర్ గురించి చెప్తా, హుస్నాబాద్ గురించి చెప్తా, కరీంనగర్ గురించి చెప్తా. ఇను మొత్తం ఎందుకు పుట్టక ముందే రాజకీయాలు ఉన్నా? ఎందుకంటే మాట్లాడతావు? హుజూరాబాద్ గురించి మాట్లాడితే నేను మాట్లాడతా. నీకు ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు రాజేందర్ గురించి దానికి కౌంటర్ నేను బరాబర్ చెప్తా. నేను చెప్తా, నేను చెప్తా. అరే చెప్పండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎన్నిసార్లు సబ్జెక్ట్ అంటారు? అరే ఎన్నిసార్లు సబ్జెక్ట్ అంటారు? నేను సబ్జెక్టే చెప్తా. ముందు నీకు హుజూరాబాద్ లో నీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయో ముందు లెక్క చూసుకొని రా. ముందు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేసి, 60 గ్రామ పంచాయతీలు 60 వార్డుల నియోజకవర్గాన్ని నడిపించాలని మాకు తెలుసు. నాకు తెలుసు ఎట్లా నడిపించాలని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని. ఏం మాట్లాడతారు మీరు? హుజూరాబాద్ ఒక్క నిమిషం, నేను క్వశ్చన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నేనే క్వశ్చన్ దగ్గర ఆగితే చేస్తాండి. అవినీతి పరుణ్ణి మీ పార్టీలో చేర్చుకోవడానికి మీ సిద్ధాంతాలు ఎత్తుకున్నాయి. మీకు సిగ్గు అనిపిస్తలేదా? బీజేపీ పార్టీకి సిగ్గు శరం లేదా? ఒక అవినీతి పరుణ్ణి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకోవడానికి మీకు సిగ్గు శరం ఉండాలి బీజేపీ పార్టీ వాళ్ళకి. అరే సిగ్గు లేకుండా మాట్లాడకే, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడ కౌశిక్ రెడ్డి. నీకు సిగ్గుందా మొదలు? నీకు సిగ్గుందా మొదలు? ఏం మాట్లాడుతున్నాడు ప్రకాశ్? ఏం మాట్లాడుతున్నాడు? అడుగుతున్నాను, ఈటెల చేరికతో హుజూరాబాద్ లో బీజేపీ బలపడుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతుందా, మీకున్న వ్యూహం ఏంటి? పైగా ఒకటి కూడా పెద్దగా ఎవరు కూడా ఈటెలతో నేతలు రాలేదు బీజేపీలోకి. ఈ నేపథ్యంలో బీజేపీ బలోపేతం గురించి ఎలా మాట్లాడతారు అని కొంతమంది అంటూ ఉన్నారు. ఏ విధంగా బలపడుతుంది అని కొంతమంది అంటూ ఉన్నారు. నేను చెప్తా రెండు మూడు ఎగ్జాంపుల్స్. 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఇంటర్ఫియర్ కాకుండా టైం ఇవ్వండి. చెప్పండి. సిగ్గు ఎగ్గులు నేను కూడా మాట్లాడగలుగుతాను. 2 నిమిషాలు టైం ఇవ్వండి. 89లో ఎన్టీ రామారావు గారు నా చెప్పు కింద ఉంటే నా చెప్పుతో గెలుస్తారనుకునేటువంటి అహంకారంతో మాట్లాడిన అదే పద్ధతిలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకొక భాషలో తేడా లేదు, ఎందుకంటే ఆ స్కూల్ నుంచి చదువుకొని వచ్చిండు కేసీఆర్ గారు కాబట్టి అదే భాష మాట్లాడుతుండు. ఆ రోజు ముగ్గురు నాయకులు జానారెడ్డి, వసంత నాగేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తి, వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చి ఎన్టీ రామారావు మీద యుద్ధం ప్రకటించి కొత్త రాజకీయ పార్టీ పెట్టి కొత్త రాజకీయ కోణం తీసుకొచ్చి ఆ తర్వాత కాంగ్రెస్లో కలిసినటువంటి జానారెడ్డి గారు కావచ్చు, వసంత నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ చరిత్రను తీసుకుంటే ఆ సంఘటన ఎన్టీ రామారావు స్వయంగా తెలంగాణ గడ్డ మీద ఓడిపోవడానికి కారణమైంది. 89లో కల్వకుర్తి నుంచి ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. అట్లాగే ఈరోజు ఈటెల రాజేందర్ గారి యొక్క రాజీనామా, ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ మీద ప్రకటించిన యుద్ధం, నా చెప్పు పెడితే గెలుస్తా అనుకున్నటువంటి కేసీఆర్ను గజ్వెల్లో ఓడగొట్టేది ఆ స్థాయి దాకా తీసుకపోతాయి తెలంగాణ రాజకీయాల్లో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, నేను 20 ఎగ్జాంపుల్స్ చెప్పగలను తెలంగాణ రాజకీయాల్లో. ఒక రాజకీయ పార్టీ మారినటువంటి పరిస్థితులు, మారిన నేపథ్యం కూడా నేను 100 చెప్పగలుగుతా. నేను ఎందుకు చెప్తానంటే, ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే అర్థం చేసుకోవడం కోసమని. మరబోయేటువంటి తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ గారి పాత్ర తప్పకుండా క్రియాశీలంగా ఉంటుంది. నేను జానారెడ్డి గారి ఎగ్జాంపుల్ చెప్పినట్టుగానే జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోతే 89లో మరోసారి ఎన్టీ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టుగానే మరోసారి కాంగ్రెస్ ఢిల్లీలో ఓడిపోయింది. కానీ గల్లీలో తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నారెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. అదే చెన్నారెడ్డి అని చెప్పినారు 82 వరకు చెన్నారెడ్డి అన్నారు. ఆ కాంగ్రెస్ అనేది దిక్కొచ్చాడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభావితం చేయలేకపోయినా బీజేపీ బలం ఎంతవరకు పెరగబోతుంది, ఎలా పెరగబోతుంది? ఒకటే కాదు, ఏదో చెప్తాను ముచ్చట. ఈటెల రాజేందర్ గారు బీజేపీలో జాయిన్ అయ్యారు, ఓకే, క్లియర్ గా ఎక్స్పోజ్ అయిపోయారు. ఇవాళ ఈటెల రాజేందర్ గారితో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది బీజేపీలో జాయిన్ అయ్యారు?
ఎంతమంది బీజేపీలో జాయిన్ అయ్యారు? ఎవ్వరు జాయిన్ మా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అయితే అసలు ఎవ్వరు జాయిన్ కాలేదు. ఇప్పుడు మీరే మాట్లాడారు ఇంతకు ముందు, కంప్లీట్ చేయండి. కౌశిక్ రెడ్డి మాట్లాడినివ్వండి. క్రమశిక్షణ ఉంటే టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి రాజేందర్ ఎవరిని తీసుకుపోలేకపోయాడు. అసలు వాళ్ళకి ఊర్లలో కార్యకర్తలే లేరు. కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం, అదే పాయింట్ దగ్గర ఆగండి. ఆ పాయింట్ మీద మాట్లాడదాం. ఎస్, ఎవరో రాలేదు టీఆర్ఎస్ నుంచి అని అంటున్నారు. ఈటెల పైనకి ఎవరో రాలేదు అని అంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, రేపాడ ప్రధానమైన పోటీ టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తప్పితే బీజేపీ పార్టీలో ఎటు పరిస్థితిలో బీజేపీ అసలు లైన్ లోనే లేదు. మరి అభ్యర్థి బలం లేదంటారు, అక్కడ అభ్యర్థి బలంగా లేడా? అభ్యర్థి వల్ల పార్టీకి, పార్టీ వల్ల అభ్యర్థికి బలం చేయకూడదా? ఇందుకు మీరు దుబ్బాక గురించి కూడా అదే మాట్లాడారు కదా, అక్కడ అభ్యర్థి బలం, అభ్యర్థి బలంగా ఉన్నాడు అని అన్నారు. ఇక్కడ మాత్రం అలాంటి వ్యాఖ్యలు మనకి వినిపించట్లేదు. అభ్యర్థి బలంగా ఉన్నాడు, పార్టీ బలపడాలని చూస్తుంది. ఊహించుకున్నంత పెద్ద నాయకుడు ఈటెల రాజేందర్ గారు. చెప్పండి, చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. చెప్పండి. నేను వారికి రాజకీయాలు చాలా తక్కువ తెలిసినట్టుంది, నేను అందుకోసం నేను చెప్తా. కరీంనగర్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు రెండోసారి రాజీనామా చేసినప్పుడు గతంలో ఇండిపెండెంట్ గెలిచిన విద్యాసాగర్ రావు గారు కూడా పోటీ చేశారు, మా పార్టీ నుంచే పోటీ చేశారు. పోటీ చేస్తే మా విద్యాసాగర్ రావు గారికి 24,000 ఓట్లే, 27,000. గతంలో పారామీటర్స్ అన్ని ఇప్పుడు అలాగే జరగాలని లేదు, మార్పులు సంభవించవచ్చు, ప్రజల ఉద్దేశాలు మారుతుంటాయి, అభిప్రాయాలు మారుతుంటాయి. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం? బీజేపీని పట్టుకొని వీళ్ళు చెప్పనా, హుజూరాబాద్ నియోజకవర్గం చెప్పండి సార్. మీరు వారితో ఊకొకే మర్మరింగ్ సార్, సార్ మర్మరింగ్ చేయొద్దు, మర్మరింగ్ చేయకుండానే మాట్లాడుస్తా. ఎగ్జాంపుల్ ఏంటి, మర్మరింగ్ చేస్తే రాజకీయ అవగాహనలో చేసిన మర్మరింగ్ ఇది. గుండె అంటే నేను మాట్లాడినాక ఒక ఎగ్జాంపుల్ మొత్తం కంటెన్స్ మొత్తం కాలేదు. కరీంనగర్ నియోజకవర్గంలో అదే కరీంనగర్ నియోజకవర్గం, హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ అదే కరీంనగర్ నియోజకవర్గంలో వస్తుంది. ఆ నియోజకవర్గంలో మా బండి సంజయ్ పార్లమెంట్ ఎట్లా గెలిచిండు? మాకు 25,000 ఓట్లు వచ్చిన విద్యాసాగర్ రావు గారు హోమ్ మినిస్టర్ గా పనిచేసి 25,000 ఓట్లు వచ్చిన కరీంనగర్ పార్లమెంట్ లో కౌశిక్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం, వ్యక్తిగత ఆరోపణలు వద్దు, మన సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. కౌశిక్ రెడ్డి గారు, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారి దగ్గర నుంచి, ప్రకాష్ గారి దగ్గర నుంచి కౌశిక్ గారు ఒక్క నిమిషం, తెలిసిందా కౌశిక్ గారు ఒక్క నిమిషం, దొంగ నీకు తెలిసింది దొంగ వ్యాపారాలు చేయటమే, నీకు తెలిసింది దొంగ వ్యాపారాలు చేయటమే. ఏ లెట్ మీ కంప్లీట్, లెట్ మీ కంప్లీట్. కౌశిక్ రెడ్డి ఒక్క నిమిషం, ఏం కౌశిక్ రెడ్డి ఊకే ఇష్టమైనట్టు మాట్లాడితే సిగ్గు గిగ్గు లేక దూకుంటారు అనుకుంటావా? ఏమైనా ఆరోపణ లేదు ప్రకాష్, ఆరోపణ లేదు. మన సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, నా రాజకీయ జీవితం అంత లేదు, నీ వయసు ఏం మాట్లాడుతున్నాను, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఉండండి, టీఆర్ఎస్ దగ్గరికి వెళ్దాం. వ్యక్తిగత ఆరోపణ లేదు. టీఆర్ఎస్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అరే కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ పార్ అసెంబ్లీ, అరే హుజూరాబాద్ అసెంబ్లీ కరీంనగర్ పార్లమెంట్ లో వస్తుందా? బయట వస్తా చెప్పవా నీకు, నీకు ఎల్లెల్ తెలుసా? హుజూరాబాద్ అరే కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు థర్డ్ పొజిషన్, 25,000 ఓట్లే పట్టాయి కాంగ్రెస్ పార్టీకి, 50,000 ఓట్లు పట్టాయి. ఎన్ని ఓట్లు వచ్చాయి? గజ్జప్పు 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 గజ్జప్పు. మరి నోట అక్కడ తక్కువ ఇప్పుడు పడ్డాయా? నోట అక్కడ తక్కువ ముందు పడ్డా, తర్వాత పడ్డా? లెక్కలు చెప్పండి. పార్లమెంట్ హుజూరాబాద్ ఎలక్షన్ జరిగినాయి. ప్రకాష్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు 50,000 ఓట్లు లెక్క పెట్టావా? ఇప్పుడు హుజూరాబాద్, ఇప్పుడు హుజూరాబాద్, ప్రకాష్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, ఇప్పుడు హుజూరాబాద్ అన్ని పార్టీలకు, అన్ని పార్టీలకు నాయకులు కూడా చాలా ప్రతిష్టాత్మకం.
చాలా ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ ఈసారైనా అవకాశాన్ని చేజిక్కించుకుంటుందా? ఈటెల సత్తాను చాటుతారా? టిఆర్ఎస్ వ్యూహం ఏంటి? ఒక బలమైన నేత బీజేపీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఎస్ మళ్ళీ టిఆర్ఎస్ దగ్గర నుంచి చూద్దాం. గెలి శ్రీనివాస్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అక్కడ ఎలా చక్రం తిప్పబోతున్నారు? ఈసారి టిఆర్ఎస్ పార్టీ చాలా సునాయాసంగా గత సాధారణ 2018 టిఆర్ఎస్ పార్టీ 43,000 మెజార్టీతో గెలిచింది. ఈసారి 50,000 పైచులకు మెజార్టీతోనే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇలా గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ పైన ఇలా విశ్వాసం ఉన్నది. గతంలో ఇక్కడ గెలిచిన బీజేపీ నుంచి బండి సంజయ్ గారికి ఓట్లేసారు. బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసినందుకు ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా అందరు చాలా బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఒక పార్టీకి అధ్యక్షుడు అయిన బండి సంజయ్ గారు కనీసం పార్లమెంట్ పరిధిలో కనీసం రోడ్లు కూడా జాతీయ హైవేల కూడా నిధులు తీసుకురాలని పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ బీజేపీ తెలంగాణ మీద వివక్ష చూపిస్తుందనే అంశాన్ని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ గ్రామంలోకి వెళ్ళి ఏ యువకులను అడిగా చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిచంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి అత్యధికమైన నిధులు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చు. గతంలో ఈ జాతీయ హైవేలను శాంక్షన్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర పార్లమెంట్ లో కొట్టాలి నాయకుడు వినోద్ కుమార్ గారు. పోటీ ఎవరి మధ్య ఉండబోతుంది? పోటీ ఉంటుందా? బీజేపీకి టిఆర్ఎస్ కి ఉంటుందా? కాంగ్రెస్ కి ఉంటుందా? కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యలో ఇక్కడ ఎన్నికల్లో ఇలా జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే గత సాధారణ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి సెకండ్ ఫేజ్ లో కాంగ్రెస్ వచ్చింది 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పున్నం ప్రభాకర్ గారు సెకండ్ వచ్చారు. థర్డ్ బండి సంజయ్ గారు వచ్చారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా సేమ్ యాస్టేజ్ గా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటది. ఈ పోటీలో కూడా టిఆర్ఎస్ పార్టీ 50,000 కంటే ఎక్కువ మెజారిటీతోని ఈసారి మేము గెలవబోతా ఉన్నాం. 50,000 కంటే ఎక్కువనే 80 లక్షలు ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. ఎందుకంటే మారిన పరిస్థితుల లోపల ఎవరు కూడా బీజేపీ పార్టీలో పనిచేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా స్థానికంగా చాలా బలహీన పడ్డది. కాబట్టి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అత్యధికమైన మెజార్టీతోని ఇలా మేము గెలవబోతా ఉన్నాం. అంటే ఇక్కడ అక్కడ అభ్యర్థి కాదు, కేవలం టిఆర్ఎస్ పార్టీ గుర్తుపైనే గెలుస్తారు టిఆర్ఎస్ నుంచి. ప్రకాష్ రెడ్డి గారు, పార్టీలు సిద్ధాంతాల మధ్యనే ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అభ్యర్థి ఎవరని ఇక్కడ అప్రస్తుతం. ఇవాళ బండి సంజయ్ గారు పెద్ద నాయకుడు అని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఓట్లేసారండి. ఇవాళ ఏదో కొంత మొత్తం ప్రజలను రెచ్చగొట్టి హిందుత్వం అనే నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొట్టడం వల్ల ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచి తప్ప వినోద్ కుమార్ గారి ముందు బండి సంజయ్ గారు నథింగ్. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. అంటే రెండు పార్టీల నేతలు కూడా బీజేపీని ఏమాత్రం పోటీగా తీసుకోవట్లేదు. ఇటు కౌశిక్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు మధ్య ఉంటుందని, ఇటు శ్రీనివాస్ కూడా అంటున్నారు కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు మధ్య ఉంటుందని. పరిగణలోకి బీజేపీని తీసుకుంటున్నట్లుగా ఇద్దరు నేతలు కనిపించట్లేదు. రోహిత్ గారు ఒక్కటి మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే మన వాస్తవంలో మనం ఒప్పుకోవాలి, గతంలో బీజేపీ అభ్యర్థులు చాలా అంటే ఆర్థికంగా బలహీనం. మాట్లాడితే నేను మాట్లాడండి, ఎందుకు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. ఒక నిమిషం కౌశిక్ రెడ్డి గారు, ఒక నిమిషం కాకపోతే కాకపోయినా నేను ఒక్కటే నిమిషం బ్రీఫ్గా నిమిషం మాట్లాడుతుంది. ప్రకాష్ రెడ్డి గారు బ్రీఫ్గా ఫైనల్ చేస్తూ, మేము హిందుత్వాన్ని రెచ్చగొట్టినాం, టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఏది రెచ్చగొట్టలే. అరే పోరా పో ఆంధ్రుడు అని తిట్టినటువంటి చెత్త పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ కూడా ఓటేస్తారండి. ఇటల రాజేందర్ లాంటి ఉద్యమకారులను బయట పెట్టిన పార్టీ, ఆ పార్టీ కూడా జరిగిన భావోద్వేగాలకు సంబంధించిన మాటలు ఇక్కడ ఆయన అన్నాడు కదా నువ్వు ఆపినారా? అప్రస్తుతం ఆయన ఆపినవా? నేను అంటున్నా అప్రస్తుతం. ఏది ప్రస్తుతం అంటే బండి సంజయ్ రోహిత్ గారు ఒక్కటే నిమిషం బండి సంజయ్ గారు బండి సంజయ్ కోటేస్తేనేమో హిందుత్వం, కేసీఆర్ కోటేస్తేనేమో తెలంగాణ. ఏ రెండు నాలుకలు 12 నాలుకల తాసుపాము రాంటి రాజకీయాలు చేస్తారు కేసీఆర్ పార్టీ.
ఎప్పుడు ఎవరిని కాటేసో తెలియదు. అటువంటి నీచ విష సర్పాలు అటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీకు రెండు నాలుగు దొరికింది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్న హైవేల మీద చేరిపోయారు. ఇక హుజూరాబాద్ వేదికగా అక్కడ సంగ్రామం ఎలా ఉండబోతోంది అన్న దానికే ఈ రోజు టెన్ టీవీ లంచ్ అవర్ డిబేట్ లో మనం చూసాం నేతల మధ్య వాడివేడి మాటలు. మొత్తానికి కాక మొదలైపోయింది. హుజూరాబాద్ వేదికగా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం వేచి చూద్దాం. ఈ కాక మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇవి లంచ్ అవర్ డిబేట్.